हाय फ्रेंड्स रामणि किचन लोकि एंटर अय्यां मीकु तेलिसिन वंट इदि अयिना नेनु ओकटि चेप्पालनुकुंटुन्नानु चिन्न टिफिन मुलक्कड पुलुसु वंडुतुन्नां फ्रेंड्स मुलक्कड पुलुसु अंटे मामूलुगा उल्लिपाय पुलुसु लागे कादंटे मुलक्कडिकि ओक डिफरेंस उंदि फ्रेंड्स पुलुसुकि उल्लिपाय मुक्कलु पच्चि मिरपकायलु कामनगा एपेसुकुंटां करिवेपाकु अदि मुलक्कड वैसी मग्गबेड़ता का उपेयकूद फ्रेंड्स मन उप मुखल उपेस्ता कदा अभी वे उपेयर वाले मुलक्कड मत उगे अंतनी उपेयकूद इधो उल्लिपायल वेगा मुलका मुलका वाटर पोसा कारम वैसे वाटर पोसा कारम को तिपि वाटर पोसा पोसी ఇప్పుడు మనం ఒక నిమిషం ఉడకనివ్వాలి ములక్కాడ ఉడికాక కొంచెం చింతపండు పులుసు కొంచెం ఉప్పు వేయండి ఇప్పుడు ఉడికింది ఉడికింది కాబట్టి నేను ఉప్పు తీసుకుంటున్నాను కట్ట అప్పుడు మనకి ములక్కాడ లాక్కోదు లేకపోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇది ములక్కాడ లాగేసుకుని బాగా ఉప్పుగా అయిపోతుంది కూర అంతా రుచిపోతుంది అందుకని ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల ఉప్పు ఇప్పుడు చింతపండు పులుసేసి చూపిస్తా ఇదిగో ఫ్రెండ్స్ చింతపండు కూడా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఒకే ఒక్క ఇదిగో ఈ మోతాదు తీసుకొని చింతపండు వేసుకోండి ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ నేను రెండు ములక్కాడలు వేసాను ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు వేస్తే బాగా పులిపోయిపోతుంది ఫ్రెండ్స్ అది టేస్ట్ పాడైపోయి కూరంత పుల్లగా ములక్కాడేమో ఉప్పగా ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను కనిపెట్టి ఇలా చేసుకుంటా ఫ్రెండ్స్ మీకు కూడా అదే చెప్తున్నాను కొంచెం అంత పంచదార వేసుకో ఫ్రెండ్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది తింపేసే ముందు కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఇంకా ఆ పులుసు అంటే బాబలే ఉంది అనిపిస్తుంది నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నా రుచులన్నీ మీకు తెలిసే ఉంట తెలియకుండా ఉండదు తెలియకుండా ఏది ఉండదు అన్నీ తెలిసే ఉంటాయి కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పిల్లలకి కొంచెం వంటలు రావు నేను చూసాను కాబట్టి చెప్తున్నాను మా చెల్లెళ్ళు అడుగుతారు కమ్ముని వాళ్ళకే నేను చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ అందుకని మీరు ఇలా लक्ष्यवारं कदा फ्रेंड्स लक्ष्यवारं अनि मोत्तं तड़िगोड्लै पेट्टुकोनी इल्लंता अलंकरिंचुकोनी इवन्नी इला चेसुकोनी मोत्तं क्लियर गा पेट्टुकोनी इंका मल्ली श्रावण मासं तोटि मोदलवुतदि कोंचें इल्लंता शुभ्रं चेसुकोनी एंत करोना अयिना देवुल्नि पूजिंचडं मानं कदा फ्रेंड्स మనకున్న దాంట్లో చేసుకుని ప్రస్తుతానికి షాపులై తీయట్లేదు కాబట్టి మనకున్న దాంట్లో కొంచెం చేసుకుని భగవంతుని అమ్మవారిని అనుగ్రహించుకుంటే మనకి కొంతలో కొంత మేలు జరుగుతుంది మా కూర వండుకుంటే మా అటెండర్కి అదే మా వాచ్మెన్ ఉంటారు ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అందుకనేసి అవుతుంది పని ములక్కాడ పులుసు తెలీదా నేను వేస్తాను ములక్కాడ పులుసు ఇదిగో ఇలాదా ఇదిగో చూసారా ఇప్పుడే చెప్పానుగా నేను తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలుసు అని అనుకోవచ్చు తెలియ ఈ అమ్మాయికి తెలియదంట ఇలా పెట్టుకుంటారు చూపిస్తాను నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు మామూలు ఉల్లిపాయ పులుసులాగా వేపేసుకుని తర్వాత ఉల్లిపాయ బెల్లం వేయ కొంచెం పచ్చదార ఎత్తాం అంత టేస్ట్ కోసం బెల్లం వేయ అదిగో చూసారా ఫ్రెండ్స్ ఇలా అడిగే వాళ్ళు ఉన్నారు పాప తెలియని వాళ్ళు ఉన్నారు నేను అందుకే పెడుతున్నాను దింపేసే ముందు కొత్తిమీర వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ మొత్తం అంతా తయారయ్యాక నేను చూపిస్తాను మీకు ఓకేనా